ఎలాంటి సందర్భాలు మనకి తోడు కావాలని అనుకుంటాం అది అడుగు. అడిగినావు కదా ఇంకెందుకు పీకినావు? ఎస్ మేడం, మీరు అడిగిందే చెప్పండి. చెట్లలో పోయినప్పుడు ఇంకోటి తోడు కావాలనిపిస్తుంది. ఎందుకురా, ఆకులు అందించరిక? ఒక ఫీమేల్ ఆఫీసర్ కి ఇలాంటి సమాధానం చెప్పడానికి సిగ్గు లేదట్రా. సిగ్గు లేదు మేడం. నెక్స్ట్. నా పేరు నిఖిల్ అన్న. నిఖిల్, ఇప్పుడు నీకు ఎన్ని ఊర్ల పేర్లు, సిటీల పేర్లు, గల్లీల పేర్లు తెలుసో పౌరుషంగా, రౌద్రంగా, సింగం త్రీ లాగా. రెడీ, 1 2 3 గో. గాజు ఒక సూర్యపేట, సికింద్రాబాద్, అమీర్పేట్, మీర్పేట్. నాకు ఒక టికెట్ ఇవ్వండి. 11 రూపాయలు ఇవ్వండి. 11 రూపాయల ఏ షేర్ ఆటో రా ఇది? ఓలా ఆటోస్. ఓలా ఆటోస్ నడుపుతాడు. చెప్పరాదు, మనకు 30 ఇయర్స్ వచ్చినప్పుడు ఎవరన్నా తోడు కావాలనిపిస్తుంది? మనకు 30 ఇయర్స్ వచ్చినప్పుడు తోడు కావాలి. ఏం చేసుకోనికి? అప్పుడు ఏం చేయలేం కదా. నెక్స్ట్. మంద అయినప్పుడు ఇంకోటి తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తాను. మనం కక్కినప్పుడు ఎత్తుతాడు కాబట్టి. జూనియర్, నీకు మంద అలవాటు ఉందా? ఉంది మేడం. దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు, మోషన్స్ అయినప్పుడు జులా. నెక్స్ట్. బ్యాంక్ లో రాబర్ చేసేటప్పుడు తోడు కావాలనిపిస్తుంది. అది కాదు, ఇట్లాను గులాబీ గులాబీ గులాబీ. షాక్ కొట్టిందారా? ఆ జేపీ గారు గులాబీ గులాబీ. రే ఏం చేసుకున్నారా? అలా కాదు, నేను నీకు చూపిస్తాను చూడు. గులాబీ గులాబీ. పబ్ కెళ్ళినప్పుడు అమ్మాయి తోడుగా ఉంటే బాగుననిపిస్తుంది. మేడం, వాడు రాత్రులంతా పబ్బులలో ఆడాయన తిరుగుతున్నాడు మేడం. పబ్ అంటే ఏంటి? పబ్ అంటే ఇడ్లీ సాంబార్ దోశ వడ దొరికే ప్లేస్ మేడం. పబ్ అంటే తెలియదు పోలీస్ అయినా. జూనియర్ సీనియర్స్ మీద అలా వేళ్ళు చూ. పబ్ అంటే తెలియదు కూడా పోలీస్ సెట్ అయినా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ ఎం శ్రావణి. శ్రావణి, ఏరియా అమ్మా నీది? ఫలక్నుమా. పలక్నుమాలో ఎవరు నిన్ను ఇరిటేట్ చేయట్లేదు కదా? ఏం చేయట్లేదు. ఎవరు నిన్ను హరాస్ చేయట్లేదు కదా? ఏం చేయట్లేదు. మేడం, మనం ఇచ్చిన ట్రైనింగ్ ఎలా పనిచేసిందో చూద్దాం. ఇప్పుడు కొంతమంది పూరం ఓకులు అమ్మాయి నేర్పిస్తుంటే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మేడం. అరే కొత్త పోరు వచ్చింది రా బస్ స్టాప్ లోకి. ఏంద్రా చెప్పు తెగాల. అమ్మా, ఏమైనా ప్రాబ్లమా? అవును, ఇంకా వీళ్ళందరూ ఏడిపిస్తారు. లే, నీకు నేనెందుకురా, నా జూనియర్ సరిపోతారు. జూనియర్ అటాక్! ఏయ్ పైకి రారా. ఐ'మ్ ఎ బ్యాడ్ బ్యాడ్ బాయ్, బ్యాడ్ బ్యాడ్ బాయ్. హాయ్, అమ్మాయిని నేర్పిస్తావారా? నేను పక్కలో వేస్తారా? మేడం, పంపించేశాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెల్లు, నువ్వు సేఫ్, నువ్వు వెళ్ళు. ఇలాంటి ఫోరం పోకలు ఎవడున్నా నేనున్నాను. అదేమన్నా పైసలు తీసుకురావాలా? ఇప్పటి వరకు పిచ్చి పిచ్చి తింగర్ వేషాలు ఇస్తుంటే వదిలేసా. క్యాప్ తీ. చీమిడి ముక్కు చీమికి. అగ్నే అగ్నే. వాటర్ కాకుండా ఇంకేం చేస్తారు? అరే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయి. రవి, నువ్వేంట్రా? అసలు ఏందన్నా కాస్ట్యూమ్ అని అడిగిన పోలీస్ గడ్డ దొరుకుతుందంటే 250 అన్నాడు. నువ్వు నాకు ఫ్రీగా దొరికిందని చెప్పేసి వేసేసుకున్నాను. మేడం, వీడిని బొక్కలో నొక్కుతాను మేడం. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి తప్పులు కావు మేడం. జూనియర్. ఎస్ మేడం. వాడిని ఎలా పంపించావు? ఆ డబ్బులు వాడికి వెనక్కి ఇచ్చేసి పంపించు. ఏడున్నాయి డబ్బులు, నా దగ్గర డబ్బులు, నా దగ్గర డబ్బులు అంటది. చలమా, ఆన్సర్ చెప్పు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫ్రెండ్ తోడు కావాలి. మన ఇంట్లో పాలు వండి పెరుగు లేనప్పుడు తోడు అవసరం ఉందనిపిస్తుంది. మళ్ళీ చెప్పు, నించో. మన ఇంట్లో పాలు, మన ఇంట్లో పాలు ఉండి పెరుగు లేనప్పుడు తోడు అవసరం అనిపిస్తుంది.
చేస్తారు దేవి. సారీ మేడం. నెక్స్ట్, ఫస్ట్ టైం బావిలో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒకటి తోడుగా కావాలి. బావిలో ఎవడరా స్విమ్మింగ్ చేసేది? వాడు చేస్తాడు మేడం, వాడు చేస్తాడు. జూనియర్. ఎస్ మేడం. మన ముందే ఒక బావి ఉంది, అందులో కోటి రూపాయల నగదు విలువైన నగలున్నాయి. ఇప్పుడు నువ్వు అందులోకి దూకి తీసుకురావాలి. నా కోటి రూపాయల నగలు కంటే మా 10 కోట్ల విలువ చేసే ఆఫీసర్ ఇంపార్టెంట్ మేడం. నేను బానే ఉంటాను, దూకు. నా ప్రాణాలను అడగనగానే మిమ్మల్ని వదిలి వెళ్ళాను మేడం. ప్రాణాలు ఇచ్చాయి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మేడం. జూనియర్. ఎస్ మేడం. ఆ బావిలో జ్యువెలరీతో పాటు ఎందుకు ఒక డెడ్ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది, వెళ్ళి చూసి. ఏంటి ముందు మేడం? ముందుకెళ్ళావు. అందులో ఏముంది, ఎందుకు వెళ్ళాలి? చూడు. చూస్తున్నా. కాదు కాకినాడు రాజమండ్రి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ సూర్యాపేట విజయవాడ కోదార్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కన్యాకుమారి మద్రాసునై జర్మనీ స్విట్జర్లాండ్ స్వీడన్ ఆస్ట్రేలియా. ఇంతకీ ఆ బావిలో నీకు ఏం దొరికింది జూనియర్? పంచుపడాక సెకండ్ టాపిక్ దొరికింది సీనియర్. అడుగు. ఎలాంటి సందర్భాల్లో మనం సెంటిమెంట్స్ ఫాలో అవుతాం మేడం? నన్ను ఎందుకు అడుగుతున్నావు? స్టూడెంట్స్ అడుగు. వాళ్ళని అడిగా. మై నేమ్ ఇస్ రోహిత్. ఇద్దరు పెద్ద పోలీస్ ఆఫీసర్స్ నిన్ను చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు మేడం, చూడాలనిపిస్తుంది ఇంకా. మన గెటప్స్ అంత బాగున్నాయి మేడం, మన ముఖాల్లో చిరునవ్వు, ఆ సంతోషం. రిలాక్స్. ఆన్సర్. కొత్త డ్రైవర్ వేసుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుడికాలు పెట్టాలని సందర్భం. నయ్యం. ఆ కొత్త డ్రైవర్ ఇప్పేసి చేతులు కట్టుకుని గుమ్మం దాటి మళ్ళీ వేసుకోవాలని చెప్పలేదు ఆయన? ఏంటి మేడం ఇది, నీ హయాంలో వాడు డ్రైవర్లు అవి ఇవి అంటుంటే మీరు నవ్వుతారేంది మేడం? నెక్స్ట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఇచ్చేటప్పుడు తుమ్మినప్పుడు సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం. ఒక్కసారి తుమ్ము. హచ్చి హచ్చి తుమ్మమ్మా తుమ్ము. పక్కన చిన్న పేపర్ ముక్కుందా? ఆవు, నేను తుమ్ము తెప్పిస్తాను. జూనియర్. ఎస్ మేడం. మీరు తుమ్ముతారా? మరి ముందే చెప్పచ్చు కదా నేను తుమ్ముతా ఫస్ట్ అని. జూనియర్. మేడం ఆవిడ నిజంగా తుమ్ముతే ఎలా ఉందో చూడాలనిపిస్తుంది మేడం. వెళ్ళు చేసుకో. ఒరిజినల్ ఒక్కసారి తుమ్మువా? ఒరిజినల్. ఇగో ఇది వాడుకో. జూనియర్. ఎస్ మేడం. మనకున్నదే హాఫ్ అన్ అవర్ షో, ఇవన్నీ అవసరం అంటావా? హాఫ్ అన్ అవర్ లో ఒక్కసారి తుమ్మలేదు మా మేడం. జూనియర్ ఇలా రారరే. ఒక్కసారి తుమ్మనండి మేడం. నేను తుమ్ముతా. వస్తున్నాను మేడం. కుక్కలు తుమ్మినాయి మేడం, మీరు తుమ్మాలి. రేపు వస్తుంది నెక్స్ట్ ఆన్సర్. పెళ్లి జరిగేటప్పుడు తాలిబొట్టు కనిపించకపోతే అపశకునంగా ఫీల్ అవుతారు. అది మంచి సూచన, పారిపోండి అమ్మా, జీవితం సల్లగా ఉంటది. నెక్స్ట్. మై నేమ్ ఇస్ పూజారాణి. మేడం పూజారాణి కొంత భలే ఉంది మేడం. చాలా రోజుల తర్వాత ఒక మంచి గొంతు విన్నాను. ఆ అమ్మాయిని ఒక పాట పాడు అని అడుగు. పాడు. చిట్టి చిల్క మా అమ్మ కట్టిద్ద తోటకెళ్ళావా పన్ను తెచ్చావా గూడ్లో పెట్టావా గుడుక్కుమన్నావా. ఆ గొంతుకి ఇంకా బెటర్ పాట దొరకదు మేడం. ఆన్సర్ చెప్పమని చెప్పు. ఎగ్జామ్ రాసే ముందు ఓం అని రాయడం సెంటిమెంట్. మీరు ఓం లో దిద్దుతారు, ఎగ్జామ్ అట్లా సాహా అవుతున్నాయి. నెక్స్ట్. ఫ్రెండ్స్ ని లేకపోయినా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు పిల్లడ్డు వస్తే కల్వం సెంటిమెంట్. అవును, పిల్లి అడ్డం వస్తే బాయ్ ఫ్రెండ్ కాదు ఏడిగిపోయినా అపశకనం అని నమ్ముతాం. కానీ పిల్లి అట్లా మన ఇద్దరు నుంచి అడ్డం పోయింది అనుకో, దాని అర్థం ఏంటి చెప్పు? పిల్లికి ఆడ నుంచి ఆడేదో పని ఉందని. నెక్స్ట్. శివకుమార్. అరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు క్లెవర్ అయితే చెప్పు, పక్కన ఎవరు హెల్ప్ చేయొద్దు. ఒక ట్రైన్ ఈ నుంచి హైదరాబాద్ పోనీకి 90 మినిట్స్ పడితే, అదే ట్రైన్ వాపస్ రానికి 1.5 అవర్ ఎందుకు పడుతుందిరా? స్లోగా నడుపుతుండే స్లోగా నడుపుతుండే. చెప్పురా ధైర్యంగా. స్లోగా నడిపిండు వచ్చేటప్పుడు. రే 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 90 మినిట్స్ 1.5 అవర్ అంటే ఏంట్రా? 1.5 అవర్ అంటే ఏంటి? సూపర్ ప్రౌడ్ ఆఫ్ యు మై డియర్ జూనియర్. Yes, madam. Very good. Answer.
సార్ చెప్పు. ఆల్రెడీ ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత ఇంకా అమ్మాయిని పడేయడానికి వెళ్తుంటే ఆ బ్రేకప్ అయిన అమ్మాయి మళ్ళీ ఎదురు వస్తే మనకు అశుభవన్. రెండు ఫైట్లు పెట్టు, సినిమా హిట్ అవుతుంది, కూసో. నెక్స్ట్. హాయ్ శ్రీముఖి. హాయ్ రవి. నో, ఐ యామ్ శ్రీమతి కన్నన్. ఐ యామ్ సాయి కిరణ్. ఎవరిని వదలడు దొంగలని అనే క్లారిటీ. ఆ దొంగల్ని తాళి కట్టేటప్పుడు తుమ్మితే సెంటిమెంట్ ఫాలో. తుమ్మాలా? ఆగు, నేను తుమ్మిస్తాను మేడం. రిలాక్స్, ఒక్కసారి కెమెరాకి బాగుంటది. ఫస్ట్ నైట్ కు ముహూర్తం చూసుకొని పెట్టుకో. అలాంటి వీక్ టాపిక్స్ గురించి మాట్లాడదు మేడం. ఫస్ట్ నైట్ అంటే అదే కాదు మేడం, మార్చి ఫస్ట్ నైట్, ఏప్రిల్ ఫస్ట్ నైట్, ఫిబ్రవరి ఫస్ట్ నైట్.